హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్కారం. అరుణాచలంలో ఏ రోజు ఎలాంటి ప్రదక్షిణ చేస్తే ఏ ఫలితం వస్తుందో తెలుసా? ప్రపంచంలోనే అత్యంత మహిమాన్వితమైన శైవ క్షేత్రాలలో తిరువన్నామలై ఒకటి. ఈ క్షేత్రంలో కొలువైన శివలింగం పంచభూత లింగాలలో ఒకటని హిందూ పురాణాలలో చెప్పబడింది. తిరువన్నామలై క్షేత్రాన్నే అరుణాచలం అని కూడా పిలుస్తారు. అరుణాచల ఆలయానికి ఎంతటి ప్రాశస్త్యం ఉందో, అక్కడ చేసే గిరి ప్రదక్షిణకు కూడా అంతే ప్రాముఖ్యత ఉంది. ప్రతి పౌర్ణమికి ఇక్కడ జరిగే గిరి ప్రదక్షిణకు లక్షలాది మంది భక్తులు తరలివస్తారు. ముఖ్యంగా కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమికి అక్కడ కొండ మీద జరిగే జ్యోతి ప్రజ్వలన క్రతువు నభూతో నభవిష్యత్తి అన్నట్టుగా ఉంటుంది. దాదాపు 3 టన్నుల నెయ్యితో కొండ మీద వెలిగించే భారీ దీపం 15 రోజులు ఆరిపోకుండా వెలుగుతుండటం అక్కడి ప్రత్యేకత. ఈ జ్యోతి ప్రజ్వలన కార్యక్రమానికి కోట్ల మంది భక్తులు అరుణాచలం వచ్చి గిరి ప్రదక్షిణ చేస్తారని అక్కడి నిర్వాహకులు చెప్తుంటారు. పరమేశ్వరుడు అగ్నిలింగ రూపంలో వెలిసిన అద్భుత క్షేత్రమే అరుణాచలం. అనేక మహిమలు కలిగిన అరుణాచలగిరి ప్రదక్షిణ చేసినంత మాత్రానే గత జన్మల చెడు కర్మలన్నీ కరిగిపోతాయని క్షేత్ర పురాణంలో ఉన్నట్లు పండితులు చెప్తున్నారు. అయితే ఏ రోజు అరుణగిరి ప్రదక్షిణ చేస్తే ఎలాంటి శుభ ఫలితం వస్తుందనేది కూడా అందులో పొందుపరిచినట్లు పండితులు చెప్తున్నారు. సోమవారం నాడు అరుణాచలంలో గిరి ప్రదక్షిణ చేస్తే సమస్త లోకాలను ఏలే శక్తి వస్తుంది. మంగళవారం నాడు చేసే ప్రదక్షిణ వల్ల పేదరికం తొలగిపోతుందని. ఎంతటి పేదవాడైనా గిరి ప్రదక్షిణ తర్వాత ధనవంతుడు అవ్వడమే కాకుండా తరతరాల వరకు వాళ్ల వంశం సుభిక్షంగా ఉంటుందంటున్నారు. ఇక మరణానంతరం ఆ వ్యక్తికి మోక్షం లభిస్తుందంటున్నారు. ఎంతోమంది సిద్ధులు ఇప్పటికీ మంగళవారం నాడే గిరి ప్రదక్షిణలు చేస్తారంటున్నారు. బుధవారం అరుణగిరి ప్రదక్షిణ వల్ల లలిత కళలలో రాణిస్తారని, జీవితంలో అన్ని విషయాలలో విజయం సాధిస్తారంటున్నారు. అలాగే గురువారం ప్రదక్షిణ చేస్తే ఆత్మజ్ఞానం ప్రాప్తిస్తుందని, ఆత్మజ్ఞానం కోసం తపించే ఎంతోమంది అరుణగిరి ప్రదక్షిణ గురువారం చేస్తారని తెలుపుతున్నారు. శుక్రవారం నాడు గిరి ప్రదక్షిణం చేస్తే వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని, మరణానంతరం ఆ వ్యక్తి ఆత్మ నేరుగా వైకుంఠానికి వెళ్తుందని చెప్తున్నారు. శనివారం నాడు గిరి ప్రదక్షిణం చేస్తే నవగ్రహాల కటాక్షం సిద్ధిస్తుందని, శనిదోషాలు హరించుకుపోతాయని, కష్టకారుకుడైన శని శాంతిస్తాడు. ఆదివారం నాడు అరుణగిరి ప్రదక్షిణలు చేస్తే కైలాస ప్రాప్తి కలుగుతుంది. పిల్లలు లేని భార్యాభర్తలు నియమనిష్టలతో భక్తిగా 48 రోజుల పాటు గిరి ప్రదక్షిణ చేస్తే సంతాన భాగ్యం కలుగుతుందంటున్నారు. గిరి ప్రదక్షిణ చేయడానికి వేసే మొదటి అడుగుతోనే ముల్లోకాలు చుట్టివచ్చిన పుణ్యఫలం లభిస్తుంది. 2వ అడుగులో పవిత్ర తీర్థాలలో స్నానం చేసిన ఫలితం వస్తుందని, 3వ అడుగు వేయగానే అశ్వమేధయాగం చేసిన పుణ్యం లభిస్తుందని, 4వ అడుగు వేయగానే అష్టాంగయోగం చేసిన ఫలితం చేకూరుతుంది. తిరువన్నామలైలో జరిగే కార్తీక దీపోత్సవం నాడు 5 సార్లు గిరికి ప్రదక్షిణలు చేస్తే పాపకర్మల నుంచి విముక్తి లభిస్తుందని, భరణీ దీపం రోజు తెల్లవారుజామున 3.5 గంటలకు ఒకసారి, 7 గంటలకు ఒకసారి, 11 గంటలకు ఒకసారి, సాయంకాలం దీపదర్శన సమయాన మరోసారి, రాత్రి 11 గంటలకు చివరిసారి, మొత్తం 6 రోజు 5 సార్లు గిరి ప్రదక్షిణలు చేస్తే ఘోర పాపాలన్నీ హరిస్తాయి. అయితే గిరి ప్రదక్షిణం చేసి రాగానే స్నానం చేయడమో నిద్రపోవడమో చేయకూడదని, వాటివల్ల పుణ్యఫలం తగ్గి పాపం ఫలం పెరుగుతుందని కాబట్టి ఆ రోజంతా భగవన్నామ స్మరణలోనే గడపాలి. అరుణాచలం శివుడి ప్రత్యేకత ఏమిటి? ఒక్కో ఆలయానికి ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. అలాగే అరుణాచలం ఆలయానికి కూడా చాలా ప్రత్యేకత ఉంటుంది. అక్కడ శివుడు నిండుగా నగలు ధరించి, పట్టు వస్త్రాలు ధరించి, కిరీటం పెట్టుకుని ఉంటాడు. దానికి ఒక కారణం ఉంది. పార్వతీదేవి ఒకరోజున స్వామివారు పక్కన కూర్చున్నప్పుడు స్వామి నుండి పునుగు వాసన వచ్చింది. ఆ వాసనకి అమ్మవారు చాలా ప్రీతి చెందారు. అప్పుడు అమ్మవారు అడిగారు, మీ నుండి ఇంత సువాసన వస్తుంది, మీకు పునుగు ఎక్కడ నుండి వచ్చింది అని. దానికి పరమేశ్వరుడు ఇలా చెప్పాడు, పార్వతి, పునుగు పిల్లి వాసన వల్ల ఋషుల భార్యలు పునుగు పిల్లి వెంట పడడం జరుగుతుంది అని, ఋషులు ఏదో ఒకటి చేసి వాళ్ల భార్యలని పునుగు పిల్లి నుండి రక్షించమని నన్ను అడిగారు. నేను సరే అన్నాను. ఇప్పుడు నేను పునుగు పిల్లి దగ్గరకి వెళ్ళి ఇలా అన్నాను, పులగా, నీ నుండే వచ్చే ఆ సువాసన వల్ల ఋషి పత్నులుని వెంట పడడం జరుగుతుంది, నువ్వు వెంటనే నీ ప్రాణాలని వదిలే అని అన్నాడు. దానికి అది సరే అని ఒక చిన్న కోరిక కోరుతుంది. నా నుండి మరియు నా వంశం నుండి వచ్చేవి అన్నీ పునుగు పిల్లిలే, వాటి నుండి వచ్చే సువాసనను నువ్వు స్వీకరించాలి అని అడుగుతుంది. అందుకు ఆయన అంగీకరిస్తాడు. అప్పటి నుండి ఆయన తన వంటికి పులుగు అడ్డుకోవడంతో ఆ సువాసనకి అమ్మవారు పరవశించి ఉండేది. అప్పుడు అమ్మవారు ఇలా అన్నారు, నువ్వు ప్రతిచోట ఉన్నట్లు ఇక్కడ ఈ అరుణాచలంలో ఉండకూడదు. ఒంటి నిండా నగలు వేసుకోవాలి, పాములు ఏమీ ఉండకూడదు,
నెత్తిన కిరీటం పెట్టుకోవాలని చెప్పడంతో శివుడు ఇలా దర్శనమిస్తాడు.